తిండి గుడు లేక పక్షులు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోవడం ఆయన్ను బాధించింది. తంతో గుళ్ళను నిర్మిస్తూ విహంగాలకు ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 2.5 లక్షల పక్షి గుళ్ళను నిర్మించి నెస్ట్ మ్యాన్ గా పేరొందారు ఢిల్లీకి చెందిన రాకేష్ ఖాత్రి. ఆయను పక్షి ప్రేమికుడు. తిండి గూడు లేక ఆకలితో అలమటిస్తూ నేలరాలిపోతున్న విహంగాలను చూసి చెలించిపోయారు. వాటికి తనవంతు సాయం చేయాలని తలచారు. అనుకున్నది మొదలు పక్షిగూళ్లను నిర్మిస్తూ వాటికంటూ ఓ గూడు కల్పిస్తున్నారు. తన జీవిత కాలంలో ఇప్పటి వరకు సుమారు 2.5 లక్షల పక్షిగూళ్లను నిర్మించి నెస్ట్ మ్యాన్ గా పేరు గడించారు ఆయన్ని ఢిల్లీకి చెందిన రాకేష్ ఖాత్రి. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతానికి చెందిన రాకేష్ ఖాత్రి దేశ రాజధానిలో ఉన్న పక్షులను రక్షించాలనే లక్ష్యంతో ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. చిన్నప్పటి నుంచి పక్షులతో ఆడుకోవటం అంటే తనకు ఎంతో ఇష్టమంటున్న రాకేష్ ఖాత్రి అప్పటి నుంచి గూళ్లు నిర్మించడం మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2.5 లక్షల పక్షిగూళ్లను నిర్మించినట్లు తెలిపారు. గూళ్లలోకి పక్షులు ఎలా వస్తాయంటూ ప్రారంభంలో అందరూ తనను చూసి నవ్వేవారని, అయితే ఒకసారి పక్షులు రావటం మొదలయ్యాక అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయని రాకేష్ ఖాత్రి వివరించారు. ఆ తర్వాత వారు కూడా తమ ఇళ్లలో గూళ్లను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. రాకేష్ ఖాత్రి పక్షిగూళ్లను రూపొందించడమే కాదు వాటిని ఎలా తయారు చేయాలో ప్రజలకు వివరిస్తుంటారు. ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థులకు పక్షిగూళ్లను ఎలా నిర్మించాలనే దానిపై ఆయన పాఠాలు బోధించారు. కోవిడ్ సమయంలో పత్తి, ప్లాస్టిక్, గడ్డి, చెక్కలతో గూళ్లు ఎలా తయారు చేయాలనే దానిపై ఆయన అనేక వెబినార్లు నిర్వహించారు. పక్షులకు కూడా నివాసం ఉండాలనే సదుద్దేశం మనసులో ఉంటే గూళ్లు ఎలా నిర్మించాలో నేర్చుకోవడానికి ఎంతో సమయం పట్టదంటున్నారు రాకేష్ ఖాత్రి. పక్షులకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు రాకేష్ ఖాత్రిని వరించాయి.